కుటుంబ అవసరాల నిమిత్తం బ్యాంకులు తాకట్టు పెట్టిన బంగారాన్ని అధికారులు మాయం చేసిన ఘటన కడప జిల్లా పోరుమామిల్ల పట్టణ పరిధిలోని రంగసముద్రం పంచాయతీలో చోటు చేసుకుంది బాలిత మహిళ వెంకట్ సుబ్బమ్మ తెలిపిన వివరాల మేరకు రెండు వేల పద్దెనిమిదిలో నూట నలభై ఎనిమిది గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రెండు లక్షల రూపాయలు నగదు తీసుకుంది అయితే ఆ మొత్తాన్ని రెండు వేల పంతొమ్మిదిలో వడ్డీతో సహా రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి మూడు సంవత్సరాలైన తమ బంగారాన్ని బ్యాంక్ అధికారులు ఇవ్వకుండా పదే పదే తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది బ్యాంకు మేనేజర్ను ఈ విషయమై గట్టిగా ప్రశ్నిస్తే బంగారానికి బదులు ఐదు లక్షల రూపాయలు నగదు ఇస్తామని ఆ మొత్తాన్ని తీసుకెళ్లమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారన్నారు అయితే ప్రస్తుతం ఆ బ్యాంకు మేనేజర్ కూడా బదిలీ అయ్యారని ప్రస్తుతం తన పరిస్థితి ఏంటని తనకు ఆత్మహత్య శరణ్యమంటూ బాధిత మహిళ రోధిస్తూ మీడియాకు తెలిపింది తనకు వెంటనే న్యాయం చేయాలని బాధిత మహిళ కోరింది